200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్విలిన్కు ఏమిటి సమదం? ఆమెను ఎందుకు విచారించారన్న విషయంతో ఎక్కడో తెర వెనుక ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు తెర మీదకు వచ్చారు. ఇంతకీ ఎవరి సుకేష్ చంద్రశేఖర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లెట్స్ వాచ్. సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు ఈ పేరు అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇతగాడెవరు? ఇతడి సంగతి ఏమిటి? ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది. లెట్స్ వాచ్. ఇటీవల 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్తో సంబంధాలు ఉన్నాయంటూ నటి జాక్విలిన్ ఫెర్నాండెస్ ని ముంబై హైకోర్టులో ఈడీ ఆపిన విషయం తెలిసిందే. అనంతరం సమన్లు జారీ చేసి బ్యూటీని విచారించారు అధికారులు. ఈ బ్యూటీకి ఆ మోసగాడు 52 లక్షల విలువైన గుర్రాన్ని ఇచ్చాడని, మరో నటి నోరా ఫతేహీకి 1 కోటి విలువైన కారు గిఫ్ట్గా ఇచ్చాడని న్యూస్ నడుస్తున్న తరుణంలో అసలు ఎవరి సుకేష్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందే. సుకేష్ చంద్రశేఖర్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవాడు. అతడు విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి 17 సంవత్సరాల వయసు నుండి ప్రజలను మోసగించడం ప్రారంభించాడు. సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ వరకే చదివాడు. 17 ఏళ్ల వయసులోనే తొలిసారిగా ఒక స్కామ్లో ఇతగాడి పేరు బయటకొచ్చింది. తన స్వంత ఊళ్ళో బ్రోకర్గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులకు అమ్మేసేవాడు. అప్పటికే మైనర్ కావడంతో అరెస్టు చేయలేదు పోలీసులు. కొంతకాలం పాటు జైల్లోనే ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. బెంగళూరులో ఎంతోమందిని మోసం చేసి చెన్నైతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రజలను టార్గెట్ చేశాడు. అతను ముఖ్యంగా టాప్ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు మోసం చేశాడు. సుకేష్ తనని తాను ధనవంతుడిగా, పెద్ద ప్రభుత్వ అధికారిగా అని చెప్పుకునేవాడు. అలా 2007లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి పైగా మోసం చేశాడు. ఈ కేసులు అరెస్టై జైలుకు కూడా వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకోలేదు. అతడిపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో తనను తాను మాజీ సీఎం కరుణానిధి కొడుకుగా, ఏపీలో మాజీ సీఎం వైఎస్ఆర్ మేనల్లుడినని చెప్పుకుని చాలా మందిని మోసం చేశాడు. అదే పద్ధతిలో బాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. 2010లో సుకేష్కి మోడల్ నటి లీనా పాల్తో పరిచయమైంది. ఈ బ్యూటీ మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమాలో పనిచేసింది. వారి మధ్య స్నేహం క్రమంగా పెరిగి ఇద్దరు సహజీవనం చేశారు. అలా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఇతనికి ప్రజలను మోసం చేయడంలో లీనా మద్దతిచ్చింది. అనంతరం 2015లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా చాలా మంది బాలీవుడ్ నటీమణులతో సుకేష్ అఫైర్స్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. 2015లో సుకేష్ లీనా ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ నకిలీ పథకాల ద్వారా 450 మందిని మోసం చేసి 19.5 కోట్ల రూపాయలు కాజేశారు. అనంతరం ఇద్దరిపైన సీబీఐ కేసు నమోదు చేసింది. దీని తర్వాత కూడా ఈ మోసగాడు ఏమాత్రం మారలేదు. న్యాయ, హోంశాఖ, మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిగా నటిస్తూ మోసం చేస్తూనే ఉన్నాడు. 2017లో తమిళనాడు నేత టీటీవీ దినకరన్ ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్లో సుకేష్పై చీటింగ్ కేసు పెట్టారు. వాస్తవానికి దినకరన్ అన్నాడీఎంకే నాయకుడు, కానీ 2017లో ఆయనను పార్టీ బహిష్కరించింది. ఏఐఏడీఎంకే 2 ఆకుల గుర్తు తన వద్దే ఉండాలని దినకరన్ కోరుకున్నారు. ఇందుకోసం సుకేష్ అతని వద్ద 50 కోట్లు తీసుకున్నాడు. పనిని పూర్తి చేయగల సీనియర్ ఈసీ అధికారి తనకు తెలుసని సుకేష్ దినకరన్తో నమ్మబలికాడు. అయితే మోసం చేయడంతో దినకరన్ సుకేష్పై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 2017 ఏప్రిల్లో సుకేష్ను అరెస్టు చేశారు. దీని తర్వాత సుకేష్ జైలు అధికారులు ఖైదీలతో కలిసి జైలు నుండి నెట్వర్క్ను రన్ చేశాడు. ఈ కేసులో 5 జైలు అధికారులను కూడా అరెస్టు చేశారు. తీహార్ జైల్లో ఉన్న సమయంలో సుకేష్, రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు సివిందర్ సింగ్, మల్విందర్ సింగ్ను జైలు నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి వారి భార్యల నుంచి 200 కోట్లకు పైగా తీసుకుని మోసం చేశాడు. అతను తనను తాను ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారిగా చెప్పుకునేవాడు. ఈ మోసంలో చాలా మంది తీహార్ జైలు అధికారులు కూడా ఉన్నారు. వారందరికీ ఈ మోసగాడు భారీ మొత్తం ఇచ్చేవాడు. ఆ తర్వాత ఇతనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతని భార్య లీనా పాల్ కూడా నిందితురాలే. చెన్నైకి చెందిన ఒక కంపెనీ ద్వారా డబ్బు మళ్లించారని ఆరోపణలున్నాయి. సుకేష్ చంద్రశేఖర్ భార్య లీనా పాల్ కూడా హవాలా ద్వారా మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. వీరిద్దరూ అనేక నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా కోట్లలో మోసం చేశారు. సుకేష్ నుంచి 16 లగ్జరీ స్పోర్ట్స్ కార్లను ఇది స్వాధీనం చేసుకుంది. వీటిలో రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫెరారీ, ల్యాంబోర్గిని వంటి కార్లు ఉన్నాయి. ఇతనికి చెన్నైలో సముద్రాన్ని తలపించే విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. క్రిప్టో కరెన్సీలో కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలున్నాయని, తను తలుచుకుంటే బెంగళూరు జైలు నుండి శశికళను కూడా బయటకు రప్పించగలనని చెప్పుకునేవాడట. చిన్నతనంలోనే బ్రోకర్గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అయితే ఈ కేసు నుండి బెయిల్పై వచ్చిన సుకేష్ ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు.
నకిలీ భీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3,000 కోట్లు సంపాదించాడు. తనకు తాను ఎంపీగా చెప్పుకోవడానికి నకిలీ ఐడి కార్డులు కూడా వాడేవాడట. అతని దగ్గర సీజ్ చేసిన ఒక బీఎండబ్ల్యూ, మెర్సిడీస్ కార్ల మీద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే స్టిక్కర్ లైసెన్స్లు ఉన్నాయి. అతని చేతికి 6.5 కోట్ల విలువైన బ్రాస్లెట్ ఉంది. బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి. లూయిస్ విటన్ చెప్పులు వేసుకున్నాడు. అతడి మీద చెన్నై, బెంగళూరు నగరాల్లో 12 కేసులున్నాయి. వాటిలో మోసం, ఫోర్జరీ ఇలా రకరకాలున్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫామ్ హౌస్లున్నాయి. అతడి నెట్వర్క్ పెద్దదని పోలీసులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్ గన్మ్యాన్లు సుకేష్ చంద్రశేఖర్ విలాసవంతమైన జీవితం గడుపుతూ తాను శ్రీమంతుల కుటుంబ సభ్యుడు అంటూ పలువురిని మోసం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో విలాసవంతమైన ఫ్లాట్ను 2.5 లక్షల అద్దె చెల్లిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. సఫారీ డ్రెస్ వేసుకున్న వారిని సెక్యూరిటీగా పెట్టుకుని అందరినీ బురిడి కొట్టిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సుకేష్ చంద్రశేఖర్ మీద ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 12కు పైగా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ 1.30 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైన సుకేష్ చంద్రశేఖర్ అసలు బండారం మొత్తం బట్టబాలయ్యింది. అతను గతంలో తాను పలువురు రాజకీయ నాయకుల బంధువు అంటూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. 2011 ఏప్రిల్ నెలలో తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ చీఫ్ ఎం కరుణానిధి మనవడు అంటూ అందరినీ మోసం చేస్తూ పోలీసులకు చిక్కిపోయాడు. గతంలో డిఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి పెద్ద కుమారుడు, అళగిరి కుమారుడు నేనే అంటూ నమ్మించి మోసం చేసిన కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యాడని పోలీసులు అంటున్నారు. 2008లో బెంగళూరు నగరంలో పలుచోట్ల సంచరించిన సుకేష్ చంద్రశేఖర్ తాను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు, అఖిల్ గౌడ అంటూ పలువురిని బస్గా కొట్టాడు. ఇతని మీద బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. 2009లో హైదరాబాద్ చేరుకున్న సుకేష్ చంద్రశేఖర్ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అంటూ స్థానికులను మోసం చేస్తూ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. చివరికి ఢిల్లీ పోలీసుల చేతికి సుకేష్ చంద్రశేఖర్ చిక్కిపోయాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఇతను వీవీఐపీల కుటుంబ సభ్యుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. విలాసవంతమైన కాళ్లు, తక్కువ ధరకు విలాసవంతమైన కాళ్లు తీసిస్తానని నమ్మించి పలువురిని మోసం చేశాడని ఆరోపిస్తూ 2011లో బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు జీవితం గడిపిన ఇతరు 2013లో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ తన పాత పద్ధతిని ఫాలో అవుతున్నాడు. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుకేష్ బాలీవుడ్ తారలు జాక్వెలిన్ నోరాలతో సన్నిహితంగా మెలిగాడు. జాక్వెలిన్ సోదరుడికి ఆర్థిక సహాయం చేశాడని కూడా తెలుస్తోంది. 17 ఏళ్ల ప్రాయంలోనే మోసాలకు పాల్పడడం ఆరంభించిన సుకేష్ అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడంటేనే ఎంతటి మోసగా